నిందితుడు శ్రీనివాస్ ఖాతాల్లో భారీ మొత్తం. తీగలాగితే డొంక కదులుతోంది. జగన్పై హత్యాయత్నం చేసిన నిందితుడు శ్రీనివాసరావు ధీమాగా ఉన్నాడు. అతడి కుటుంబంలో కూడా పశ్చాత్తాపం లేదు. వారంతా ఆనందంగా విలేకరులతో మాట్లాడుతున్నారు. శ్రీనివాసరావు ఎలాగైనా సరే తప్పించుకుంటాడన్న ధీమా వారిలో కనబడుతోంది. అంతేకాదు, శ్రీనివాసరావు ఇటీవలే 1 కోటి రూపాయలు పెట్టి ఓ 4 ఎకరాల స్థలం కొనేందుకు 10 లక్షలు అడ్వాన్స్ ఇచ్చేందుకు రెడీ అయ్యారట. ఇంతలోనే ఈ క్రైమ్ చేసి దొరికిపోయాడట. కడు పేదరికంలో ఉండే శ్రీనివాసరావుకు ఆ డబ్బు ఎక్కడిది? టీడీపీ నేత రెస్టారెంట్లో శ్రీనివాసరావు అధిక జీతం, స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చేవారట. సీసీ కెమెరాకు చెక్కని విధంగా ఓ మూలన అతడి బ్యాగ్ పెట్టుకునేలా ఏర్పాట్లు చేశారట. ఇలా నిందితుడిని పగడబందీ గాని జగన్పై దాడికి కొందరు టీడీపీ నేతలు వెనక్కుండి ఉసుగొల్పారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. టీడీపీ నేత రెస్టారెంట్లో వెయిటర్గా అందుకే చేర్పించారని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. శ్రీనివాసరావుపై ఫుల్ ఫోకస్ పెట్టిన పోలీసులు అతడి వివరాలన్నీ సేకరిస్తున్నారు. అతడి కంటే ముందే మీడియా మొత్తం కూపీలాగుతోంది. తాజాగా సిట్ అధికారుల బృందం శ్రీనివాస్ను విచారించింది. జగన్పై సానుభూతి కోసమే దాడి అని మళ్ళీ బుకాయిస్తున్నాడట. వీరితో పాటు శ్రీనివాసరావు కుటుంబ సభ్యులు ఉంటున్న తూర్పుగోదావరి జిల్లా ముమ్మిడివరం మండలం తాణేలంకలో తాజాగా పోలీసులు విచారించారు. శ్రీనివాసరావు బ్యాంకు ఖాతాల్ని గుర్తించారు. 3 బ్యాంకు పుస్తకాలను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో పెద్ద ఎత్తున నగదు లావాదేవీలు జరిగినట్లు సమాచారం అందుతోంది. భారీ మొత్తంలో నగదు జమ విషయాన్ని పోలీసులు గుర్తించినట్లు ప్రచారం జరుగుతోంది. ఆదివారం కావడంతో బ్యాంకుకు వెళ్లి ఎవరు డబ్బులు వేశారన్నది అధికారులు ఆరాధిస్తే అసలు గుట్టు బయటపడే అవకాశం ఉంది. నిరుపేద కుటుంబానికి చెందిన శ్రీనివాసరావు జీవితం 8 నెలలుగా విలాసవంతంగా నడుస్తోందని ఆయన సొంతూరు వాసులు అభిప్రాయపడుతున్నారు. ఇటీవలే అన్న కొడుకు ఫంక్షన్కు భారీగా డబ్బు ఖర్చు పెట్టి విలాసవంతంగా నిర్వహించాడట. అంతేకాదు, నిరుపేద అయిన శ్రీనివాసరావు అకౌంట్లలో అతి పెద్ద ఎత్తున నగదు ఎలా జమ అయింది? దీని వెనక ఎవరున్నారన్నది ఆసక్తిగా మారింది. 3 బ్యాంకు పుస్తకాల్లో లావాదేవీలను సోమవారం తెరచి చూస్తే ఆ నిందితులు ఎవరనేది తేలిపోతుందని ఈ కేసు మిస్టరీ వేడబోతోందని పోలీసులు చెబుతున్నారు. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతల గుండెల్లో గుబులు రేగుతోందట. ముఖ్యంగా శ్రీనివాసరావును పనిలో పెట్టుకున్న రెస్టారెంట్ ఓనర్ చుట్టే ఈ కేసు బిగుసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.